లాక్డౌన్ ఎత్తివేయడంతో ఎకనామిక్ యాక్టివిటీ వివిధ రంగాల్లో పుంజుకుంటోంది కేసులు పెరుగుతున్న ఈ ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఎకానమీలో కదలిక వచ్చింది కానీ కదలిక రాని ప్రధానమైన రంగం ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టార్ అందులో స్కూల్ పిల్లల పరిస్థితి ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది ఎందుకంటే ఈ దేశం మన దేశంలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారము దేశంలో పదిహేను లక్షల పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఐదు కోట్ల మంది ఇవాళ బడిలో బడి పిల్లలున్నారు భారతదేశ భవిష్యత్తు వీరు సో ఎడ్యుకేషన్ అనేది విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో నాలెడ్జ్ ఎకానమీలో అసమానతని అధిగమించటానికి ఒక అద్భుతమైన ఆయుధం అమర్త్యసేన్ అన్నట్లు ఎన్ని ఇన్ఈక్వాలిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ విలీ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అందువల్ల ఇవాళ విద్యాపరమైన అసమానతల్ని గనక మనం తొలగించగలిగితే భవిష్యత్తులో పేదరికాన్ని ఆదాయ పరమైన అసమానతల్ని మనం జయించగలం అందువల్ల ఒక భారతదేశంలో ఈనాటి విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో పేదలకు మధ్యతరగతి బిడ్డలకు ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఇచ్చే అద్భుతమైన ఒక శక్తి ఒక ఆస్తి కానీ ఇవాళ కరోనా యుగంలో జరుగుతున్నది ఏంటంటే ఇప్పటికే దేశ విద్యా వ్యవస్థలో ఉన్న అసమానతల్ని మరింతగా పెంచాయి ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ఒక మోస్తారుగా నడిచే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళ వరకు ఒక అతి భయంకరమైన విద్యాపరమైన అసమానతలు ఉన్నాయి భారత ప్రపంచంలో ఏ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ని యాక్సెప్ట్ చేయరు మీరు అమెరికాలో సైతం చూడండి ప్రభుత్వ స్కూళ్ళు మన ప్రైవేట్ స్కూళ్ళ కన్నా బాగుంటాయి కానీ మన దేశంలో అతి భయంకరమైన అసమానతలు సమాజంలో ఉన్న దేశం సామాజికంగా ఆర్థికంగా వీటిని అధిగమించడానికి విద్య ఆయుధం అని తెలిసి కూడా విద్యారంగంలో కూడా అతి భయంకరమైన అసమానతల్ని మనం పెంచి పోషించుకున్నాం వీటి ఫలితం ఇవాళ కరోనా యుగంలో ఈ అసమానతలే మనల్ని విక్రిస్తున్నాయి ఈ అసమానతలే మనపై మరింతగా ప్రభావం చూపుతూ ఇంకా ఎక్కువగా అసమానతల్ని పెంచుతున్నాయి ఉదాహరణకు ఇవాళ డిజిటల్ ఎడ్యుకేషను ఆన్లైన్ లెర్నింగు అనేది పెద్ద ఎత్తున ముందుకొచ్చింది ఎందుకంటే స్కూళ్ళు తెరిచే పరిస్థితి లేదు ఎప్పుడు తెరుస్తారో తెలియదు కానీ ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు అందులో చాలా స్టా స్టాండర్డ్ ఉండేటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ఆ స్కూళ్ళు కూడా ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సప్లై చేయగలుగుతున్నాయి అలాగే పిల్లలు కూడా ఆ ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పొందగలుగుతున్నాయి ఎందుకంటే వారికి సెపరేట్గా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి టీవీలు ఉంటాయి డిజిటల్ టెలివిజన్ సెట్స్ ఉంటాయి డిజిటల్ టెలివిజన్ సెట్స్ అంటే ఇంటర్నెట్ ఎనేబుల్ టెలివిజన్ ఉంటుంది అంటే ఒక చిన్న స్మార్ట్ ఫోన్లో నువ్వు గంట సేపు రెండు గంటలు క్లాస్ చూడలేవు కానీ ఒక డిజిటల్ టెలివిజన్ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ టీవీ ముందు కూర్చొని డిస్టెన్స్లో నువ్వు ఇంకా ఎక్కువసేపు కూడా టీవీ చూసటానికి అవకాశం ఉంటుంది చాలా అట్రాక్టివ్గా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వాళ్ళు క్రియేటివ్గా తయారు చేసి పంపించగలుగుతారు కానీ ప్రభుత్వ స్కూళ్ళలో చదివే బిడ్డలకు ఈ ఫెసిలిటీస్ ఉండవు ఇంట్లో వాళ్ళు సెపరేట్గా చూసుకునేటువంటి టీవీలు ఉండవు సెపరేట్గా చూసుకునేటువంటి స్మార్ట్ ఫోన్లు ఉండవు స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు నిజంగా స్మార్ట్ ఫోన్ కంపారిటివ్లీ పెనట్రేషన్ బాగా పెరిగింది పేదల ఇళ్లలో కూడా ఇలా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కానీ భారతదేశంలో అధికారిక అంచనాల ప్రకారమే ట్వంటీ ఫోర్ పర్సెంట్ హౌజోల్డ్స్కి మాత్రమే వాళ్ళ ఇంటర్నెట్ ఉంది కానీ దేశంలో దాదాపు ప్రతి కుటుంబంలోనూ బిడ్డలు ఇవాళ స్కూల్లో చేరగలుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగు శాతం మందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది గ్రామీణ ప్రాంతాల్లోనైతే పదిహేను శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అందులో కూడా డేటా స్పీడ్ మీద లిమిటేషన్స్ ఉన్నాయి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే మనకు ఎంత డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటి ఫెసిలిటీలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి సో ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ డేటా అనేది చాలా చౌకగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ కాదు సో ఇన్ని ఇన్ఈక్వాలి డిజిటల్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు ఈ డిజిటల్ డివైడ్ ఉన్న సమాజంలో సోషో ఎకనామిక్ డివైడ్ ఉన్న సమాజంలో ఇవా అంటే డిజిటల్ సదుపాయాలు డిజిటల్ సేవలు అందుబాటులో అసమానతలు ఉన్నాయి సామాజిక ఆర్థిక అసమానత ఉన్నాయి అలాంటప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ సమస్యకి ఎప్పుడు పూర్తి పరిష్కారం కాదు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం కనుక ముందు చరు చూపుతో పెద్ద ఎత్తున క్వాలిటీ డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి ప్రతి స్కూల్లోనూ కూడా ఒకటో రెండో ఈ క్లాస్ రూమ్లు పెట్టి ప్రతి పేద బిడ్డకు కూడా ఒక స్మార్ట్ ఫోను లేకుంటే ల్యాప్టాప్ ఆ గతంలో ఒక ప్రపోజల్ కూడా వచ్చింది ఐదు వేలకు ఒక ల్యాప్టాప్ రెండు వేలకు ల్యాప్టాప్ ప్రతి బిడ్డకు ఒక ల్యాప్టాప్ ఇస్తాం సో ఈ పని డేటా ఉచిత డేటా కనుక ఇచ్చి ఉంటే పరిస్థితి కాస్తంత మెరుగుండే ఆఫ్ అంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే క్లాసుకు ఎప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రత్యామ్నాయం కాదు కానీ అట్లీస్ట్ సప్లిమెంట్ చేయడానికి ఇవాళ స్కూలు లేని పరిస్థితుల్లో టీచర్ లేని పరిస్థితుల్లో టీచర్ ఎప్పుడు తెలుస్తారో తెలియని పరిస్థితుల్లో కొంత అదనంగానైనా ఉపయోగపడేది కానీ ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు మన దేశంలో మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోలేదు నేను ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అని ఒక ప్రపోజల్ పెట్టాను ఒక వందో రెండు వందల కోట్లు కేటాయించిన సార్ లక్ష కోట్ల బడ్జెట్లో మీకు క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేద్దాం హైదరాబాద్లో ఒక స్టూడియో కట్టుకుందాం ప్రతీ కమ్యూనిటీ హాల్లో ప్రతీ పేదల ఇవాళ పేద కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి అలాగే ప్రతి స్కూల్లో మనకు ఈ క్లాస్ రూమ్ సదుపాయాలు పెడదాం పెట్టి ఇక్కడ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ మెటీరియల్ను క్వాలిటీ మెటీరియల్ను టీచింగ్ లెర్నింగ్ గ్యాప్స్ ఫిల్ అప్ టీచర్లు లేకపోతే పరిష్కారం కాదు కనీసం ఆ గ్యాప్ ఫిలప్ చేసానికి ఉపయోగపడుతుంది అని శాసన మండలి అప్పుడు నాతో పాటు రామయ్య గారు ఉంటే చూపెట్టి చెప్పాను ఇప్పుడు రామయ్య సార్ మ్యాథమెటిక్స్ చెప్తాడు ఐఏటీవకు మన ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి రామేశ్వర్ మ్యాథ్స్ చెప్పగలుగుతాడు సో అందువల్ల రామయ్య సార్ మ్యాథ్స్ చెప్పించాలి అనుకుంటే ఈ డిజిటల్ మోడ్లో ఒక దగ్గర పాఠం చెప్తే కొన్ని లక్షల మంది పిల్లలు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఇవాళ పదవ తరగతి పిల్లలు ఉన్నారు ఐదు లక్షల మంది పాఠం చూడొచ్చు ఈ సదుపాయం ఉంటుంది అంటే మంచి ఆలోచన అన్నారు ఎవరు పట్టించుకోలేదు సో అందువల్ల ఒక రోబోస్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ మోడల్ కూడా లేదు మన దేశంలో అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ నుంచి ఇంత ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏ ప్రత్యామ్నాయం అంటూ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కు టీచర్కు సబ్స్టిట్యూట్ కాదు కానీ సప్లిమెంట్ చేస్తుంది ఆ సప్లిమెంట్ చేసేటువంటి దానికి కావలసిన మౌలిక వసతులు అంటే అటు ఉపాధ్యాయునికి ఇటు స్కూల్కు అటు బిడ్డకు అంటే త్రీ లెవెల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి ప్రతి టీచర్కి ఒక ల్యాప్టాప్ ఉండాలి ప్రతి స్కూల్లో ఈ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ప్రతి బిడ్డకు కూడా ఈ లెర్నింగ్ రిసీవ్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఈ మూడింటిని కనుక తయారు చేసే ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ మోడల్ కనుక ఉండి ఉండి ఉంటే అది మనకు ఉపయోగపడేది కానీ ఇప్పటికైనా మనం ఆ ప్రయత్నం కూడా ఎక్కడా చేయడం లేదు పిల్లలకు మనం ఏమీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం లేదు ల్యాప్టాప్లు ఇవ్వడం లేదు టీచర్లకు ల్యాప్టాప్లు ఇవ్వడం లేదు డేటా కనెక్టివిటీ ఫ్రీగా ఇవ్వడం లేదు అయినా ఈ లెర్నింగ్ గురించి ఉపయాసాలు చెప్తున్నారు ఓ టీవీ ఛానల్ పెట్టి మీరు చూసుకోమంటున్నారు ఎంతమంది ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు టీవీ ఛానల్ అట్లే చూసుకుంటారు అందువల్ల ఈ లెర్నింగ్ మీ కనీసం సబ్స్టిట్యూట్ కాకపోయినా ఈ లెర్నింగ్ను పెంచేటువంటి సార్వత్రిక ఈ లెర్నింగ్ మౌలిక వసతులు యూనివర్సల్ యాక్సెస్ టు ఈ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి ఇది కనీసం ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉండే కనీసం ఇప్పుడైనా మొదలు పెట్టండి ఇక రెండవది ఏంటంటే చాలా చోట్ల ఈ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ మోడల్ అంటున్నారు అంటే ఆఫ్లైన్ ఎడ్యుకేషను ఆన్లైన్ ఎడ్యుకేషన్ కలపడం ఇప్పుడు యూజీసీ కూడా సర్కులర్ ఇచ్చింది ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక వన్ ట్వంటీ పర్సెంట్ సిలబస్ కనీసం ఒక యూనిట్ అన్న మీరు ఆన్లైన్లో చెప్పాలి మిగతా యూనిట్స్ ఆఫ్లైన్లో చెప్పినా అంటే దీన్నే బ్లెండెడ్ ఎడ్యుకేషన్ అంటారు అది ఐడెంటిఫై చేయాలి ఏ టాపిక్ ఆన్లైన్లో చెప్పాలి ఏ టాపిక్ ఆఫ్లైన్లో చెప్పాలి సో ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు చేయడం ద్వారా ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో క్లాసులు తెరిచే నాటికి కాస్తంతైనా మనము ఇన్పుట్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అయితే ఆ సమస్య ఎలాగూ ఉంటుంది ఆ యాక్సెస్ ఇనీలో ఇనీక్వాలిటీస్ ఉన్నాయి అసమానతలు కనుక అది అందరికీ అందుతుందని చెప్పలేం కొంతవరకైనా అవకాశం ఉంటుంది ఈ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ మోడల్ ఒకటి ఆలోచించవచ్చు మూడవది ఏంటి అంటే మీకు ఇవాళ అనేక రకాల సోషల్ ఫెసిలిటీస్ వాడకుండా ఉన్నాయి ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉన్నాయి అలాగే మీకు పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ వీటి అంటే స్కూల్లోనే కాకుండా ఫిజికల్ డిస్టెన్సింగ్ మామ్స్ పాటిస్తూ డైవర్సిఫైడ్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఇలా స్కూల్కే రావాలి స్కూల్లోనొక చిన్న గదిలో అందరూ కూర్చోవాలంటే ఆచరణలో సాధ్యం కాదు అట్లీస్ట్ మొబైల్ టీచింగ్ ఫెసిలిటీస్ ఒక స్లమ్ ఉంటుంది ఆ స్లంలో కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఆ కమ్యూనిటీ హాల్లో కూర్చునే పెట్టడానికి అవకాశం ఉందా ఎక్స్ప్లోర్ చేయాలి ఓ ఫంక్షన్ హాల్లో కూర్చునే పెట్టడానికి అవకాశం ఉందా ఎందుకంటే ఇవాళ మనకున్న ప్రైవేట్ స్కూళ్ళు కూడా చాలా ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించటానికి వీలు లేని స్థితిలో ఉంటుంది అందువల్ల నెక్స్ట్ స్కూళ్ళు ఓపెన్ అయ్యేలోగా ఈ హెల్త్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ శానిటైజేషను వీటిని పాటిస్తూ కూడా మనము ఏ రకంగా ఈ డైవర్సిఫైడ్ లెర్నింగ్ ఫెసిలిటీస్ను క్రియేట్ చేయగలమా ఇంతవరకు కొంతవరకు ఆలోచించేటువంటి పని చేయాలి నాలుగవది ప్రతి స్కూల్కు చాలినంతగా ఈ కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ మెటీరియల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఇవాళ చాలా స్కూల్లో రన్నింగ్ వాటర్ ఉండదు రన్నింగ్ వాటర్ లేకుండా నీవు ఎలా శానిటైజేషన్ చేసుకుంటావు సబ్బుతో చేతులు ఎలా కట్టుకుంటావు సో సోప్స్ అందుబాటులో ఉండాలి రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉండాలి స్కూల్ తెరిచే లోపల అలాగే శానిటైజర్స్ను పెద్ద ఎత్తున అందుబాటులోకి పెట్టాలి అలాగే మాస్కులు గ్లౌజెస్ మాస్కు లాంటివి అందుబాటులో పెట్టాలి స్కూల్లో డి మీకు డిసిన్ఫెక్షన్ ఎప్పటికప్పుడు చేసడానికి కావాల్సిన మెటీరియల్స్ అందుబాటులో పెట్టాలి టేబుళ్ళు ఒకవేళ బెంచ్లు అవి ఉన్నా కూడా వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి చాలా స్కూళ్ళు ఈవెన్ అటెండర్ కూడా ఉంటాడు మరి ఇవన్నీ ఎవరు చేయాలి అంటే అందువల్ల ఈ అటెండర్లను అపాయింట్ చేసుకోవడము అంటే రేపు ఆగస్టులోనో జూలైలోనో క్లాసులు స్కూళ్ళు తెరిచే లోపల పోస్ట్ కోవిడ్ స్కూల్స్గా వీటిని రూపొందించాలి అందువల్ల ప్రభుత్వం తక్షణం ఒక చర్చ పెట్టాలి పోస్ట్ కోవిడ్ మోడల్ స్కూల్ ఎలా ఉండాలి పోస్ట్ కోవిడ్ మోడల్ స్కూళ్ళు ఎలా ఉండాలో ఒక డిజైన్ చేయాలి స్టాగర్ టైమింగ్స్ అంటే అంద ఇప్పుడు మా అందరూ టెన్ టు ఫోర్ కాకుండా రెండు షిఫ్ట్లల్లో పెట్టగలమా క్లాసులు డివైడ్ చేసి టీచర్లను తక్షణం ఒక వంద మంది పిల్లలు ఒకటే క్లాస్ ఉంటే ఒకటే టీచర్ చెప్పడం చాలా ప్రమాదం అందువల్ల మీరు ఇమీడియట్గా కొంతమంది టీచర్లనైనా తాత్కాలిక ప్రాతిపదికపైన అపాయింట్ చేసి ఒక్క స్కో ఒక వంద మంది ఉంటే దాన్ని నాలుగు సెక్షన్లు చేయడమా ఐదు సెక్షన్లు చేయడమా వీటిని ఆలోచించాలి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూళ్ళు స్టాగర్డ్ టైమింగ్స్ను ఏర్పాటు చేయడం కొన్ని క్లాసెస్ను స్కూల్లో కాకుండా కమ్యూనిటీ హాల్లో పెట్టగలమా ఇంకో చోట పెట్టగలమా మనం ఎక్కడైనా మేక్షిఫ్ట్ అరేంజ్మెంట్ చేయగలమా ఒక అంటే చీపర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్తో ఏదైనా పబ్లిక్ ల్యాండ్స్లో లేదా ప్రైవేట్ ల్యాండ్స్ ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర మేక్షిఫ్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలమా వీటిని ఇప్పటికే ఆలోచించాలి అంటే పోస్ట్ కోవిడ్ స్కూల్ ఎలా ఉండాలి ఎక్కువ మంది పిల్లలు తరగతి గదిలో కూర్చొని తనకు అవకాశం ఉండకూడదు శానిటైజేషన్కి అవకాశం ఉండాలి పర్సనల్ హైజిన్కి అవకాశం ఉండాలి వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచినాకనే స్కూళ్ళు తెరవాలి కానీ నాకు తెలిసినంతవరకు ఈ దిశగా ప్రయత్నం కూడా ఎక్కడా జరగడం లేదు అధికారిక స్థాయిలో జరగడం లేదు ఎక్కడ జరగడం లేదు ఎందుకంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు ఇవాళ స్కూల్లో పిల్లలకు ప్రభుత్వ స్కూల్ పిల్లలకు డ్రెస్సులు ఇచ్చినట్టే అన్ని స్కూళ్ళలో మాస్క్ అందుబాటులో ఉండాలి ప్రతి బిడ్డకు రోజు ఒక మాస్క్ ఇవ్వగలమా ఎందుకంటే రీయూజబుల్ మాస్క్ ఇవ్వాలా లేక మనము రీయూజబుల్ మాస్క్ ఇవ్వాలా లేక మనం ఎప్పటికప్పుడు డిస్పోజబుల్ మాస్క్ ఇవ్వాలా ఇలాంటివన్నీ కూడా స్టడీ చేసి చిల్డ్రన్ స్పెషలిస్టులతో కూర్చొని విద్యారంగ నిపుణులతో కూర్చుని టీచర్లు పేరెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక మోడల్ పోస్ట్ కోవిడ్ స్కూల్లో ఏమేమి ఉండాలి అనేటువంటి సదుపాయాలు క్రియేట్ చేయాలి తర్వాత సిలబై రిడక్షన్ అంటే ఏ పార్ట్స్ ఆఫ్ సిలబని తగ్గించవచ్చు ఎందుకంటే జూన్ లెవెంత్న స్టార్ట్ అయ్యేది వాళ్ళు ఆగస్టు దాకా స్కూల్ తెరవరు మరి ఏం చేద్దాం అప్పటిదాకా స్కూళ్ళను అదే సిలబస్ పెడితే పిల్లలపైన ప్రెషర్ వస్తుంది అందువల్ల కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ను మనం డిలీట్ చేయలేము ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి క్లాసులకి ఇది లింక్ ఉంటుంది సో అందువల్ల ఇప్పటి ఏ ఏ సిలబస్ను మనం తగ్గించినా విద్యార్థి పైన ఒత్తిడి తగ్గుతుంది కానీ విజ్ఞానం తగ్గదు అంటే స్ట్రెస్ తగ్గాలి నాలెడ్జ్ అక్విజిషన్ తగ్గదు సో అలాంటి సిలబస్ను ఐడెంటిఫై చేసి పో కోవిడ్ కోసం వాటిని ఎగ్జంప్షన్ లిస్ట్లో పెట్టాలి సో ఎందుకంటే ఇప్పుడు జూన్ జులై అగ ఒక రెండు నెలలు ఆగస్టు ఫిఫ్టీన్త్కు స్టార్ట్ అవుతాయని అనుకున్నా ఒక రెండు నెలల పాటు పిల్లలకు స్కూల్ ఉండవు అంతమందం ఎగ్జామినేషన్ లోడ్ ఉండద్దు సిలబై లోడ్ ఉండద్దు ఆ సిలబై లోడ్ ఎగ్జామినేషన్ తగ్గించడం వల్ల పిల్లల అడ్వాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ లెర్నింగ్ పైన పెద్దగా ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలి అవసరం వస్తే నెక్స్ట్ సమ్మర్లో వాటికి ఎవాల్యుయేషన్ లేకుండా తరగతులు పెట్టగడమా ఏదో ఒకటి మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రతిపాదనలు ఏమొస్తున్నాయంటే అసలు ఈ అకాడమిక్ ఇయర్నే జీరో ఇయర్ చేసి అసలు ఏది ఉండకుండా ఈ టెన్షన్ కూడా ఉండకుండా చేయాలని ఆలోచన ఉంది అది యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ అడ్వైజబుల్ ఐడియా చూడవచ్చు భవిష్యత్తులో ముఖ్యంగా జీరో ఇయర్ చేయడం వల్ల జీవితంలో ఒక విద్యా సంవత్సరాన్ని పిల్లలు కోల్పోతారు కనుక ఆ విషయంలో తొందరపాటు తగదని నా అభిప్రాయం అలాగే మన టీచింగ్ లెర్నింగ్ అండ్ ఎవాల్యుయేషన్ పద్ధతుల్లో మార్చుకోవాలి ఎందుకంటే ప్రతి సంక్షోభము ఒక అవకాశం ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ అపార్చునిటీ మనది ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా సమాచారాన్ని లోడింగ్ చేసి నిక్షిప్తం చేసినటువంటి విద్యా వ్యవస్థ దీని స్థానంలోనే యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్టివిటీ బేస్డ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ డిస్కవరీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ బేసిస్ అంటే పిల్లలు ఆలోచించి నేర్చుకోవడం పిల్లలు బట్టి బట్టి గుర్తుంచుకోవడం కాకుండా పిల్లలు తాము చేసే కార్యకలాపాలలో నేర్చుకోవడం ఇవాళ ఒక ఫోటోసింథెసిస్ నేర్పడానికి బోర్డు మీద బొమ్మలు గీసి వాడు చెప్పి వాడు బట్టి పట్టించడం కాకుండా తన ఇంట్లో ఒక మొక్క నా నాటి ఆ మొక్క పెరుగుతున్న క్రమంలో ఫోటోసింథెసిస్ నేర్చుకుంటే మర్చిపోవడానికి వీలుండదు సో ఇలాంటి కాంపోనెంట్స్ని మనం ఎన్ని చేర్చగలం హౌ మచ్ వీ కెన్ ఇంక్లూడ్ దట్ వీటిని చేయడం ద్వారా ఏమవుతుందంటే స్కూల్ డిపెండెన్స్ కూడా కంపారిటివ్లీ తగ్గుతుంది సో ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ పద్ధతులు విద్యా వ్యవస్థలో ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ సంక్షోభానికి కూడా ఒక అవకాశంగా తీర్చుకొని మెరుగైనటువంటి విద్యా వ్యవస్థను మనం ఎలా రూపొందించుకుంటాం అనేది కూడా ఒక దీర్ఘకాల ఆలోచన కూడా అవసరం